కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ర్యాంక్. ముఖ్యమంత్రి గారు అది ఫస్ట్ ప్రయారిటీ వచ్చి ఏది జరిగినా కూడా రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఆ ఐడియాతోనే ఆయన ముందర అడుగేసుకుంటాడు. ఫస్ట్ వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుందనే తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకేం బెనిఫిట్ వస్తుందని ఆలోచించారు. అంటే ఆ తేడా అక్కడ కనబడుతుంది అన్నమాట. లోకేష్ పెడుతున్న ట్వీట్స్ మీరు చూసుంటారు కూడా, ఆయన పెడుతున్న ట్వీట్స్ ని మీరు ఎలా చూస్తారు? అవగాహన లేని వాళ్ళు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు మాట్లాడితే అది మేము మూర్ఖత్వం కింద ఆలోచన భావించవచ్చు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే హీ హెస్ నాట్ గాట్ రైట్ ఇంటెన్షన్స్ ఫర్ ద స్టేట్. చాలా ఎక్సలెంట్ ఆలోచన ఇది. నిజంగా ఈ ఆలోచన చేయడం అనేది ప్రభుత్వం చాలా గ్రేట్నెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు కావాల్సిన వర్క్ ఫోర్స్ మా డబ్బుతో ఖర్చు పెట్టి మేము ట్రైనింగ్ ఇచ్చి మీకు అందిస్తాము. సో దట్స్ అ బిగ్ క్యాపిటల్ గెయిన్స్. ఇట్స్ యాక్చువల్లీ అన్నోన్ ఇన్సెంటివ్. మేము చెప్పుకోవటం లేదు కానీ, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్సెంటివ్ యూఆర్ గివింగ్ టు ద ఇండస్ట్రీ. ఇప్పుడు మనకి తెలిసి కూడా ఉద్యోగాలు ఉన్నాయి కానీ ప్రజ ఇంతమంది ఇంత జనాభాలో మనకి స్కిల్ లేబర్ లేదు. మనకి మంత్రి అయిన తర్వాత రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, కొత్తగా ప్రాజెక్ట్స్తో అంటే మీరు చాలా ఏమి చర్చిస్తున్నారు కూడా చాలా గోప్యంగా చేస్తున్నారు. మీరు సైలెంట్గా పోవడం, మీ పని చూసుకోవడం, రావడం, తర్వాత అన్ని పేపర్ మీద వచ్చిన తర్వాతనే బయటికి ఇస్తున్నారు. గతంలో ఇది రాబోతుంది, ఇది రాబోతుంది, ఇది రాబోతుంది, ఇది రాబోతుంది అని చెప్పే పరిస్థితి ఉంది. మాకు మొదటి నుంచి కూడా ఐ వుడ్ సే దట్ దిస్ డిపార్ట్మెంట్ షుడ్ డూ ఇట్స్ వర్క్. మేమేమి అంతగా చేయాల్సిన అంటే ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ ప్రమోట్ చేయాలో మాకు తెలుసు. మేము ఇండస్ట్రీస్ దగ్గర ప్రమోట్ చేసుకోవాలి, ఇన్వెస్టర్స్ దగ్గర ప్రమోట్ చేసుకోవాలి, ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అక్కడ మేము చేసుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రాంక్గా అంటే మీకు అంటే అఫ్కోర్స్ కోవిడ్ అనేది ఇట్స్ అ పాండమిక్ ఫస్ట్ టైం ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఫేస్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ టు సే అ ఫస్ట్ టైం సీఎం మేనేజ్డ్ ఇట్ సో వెల్ అండ్ హీఈస్ రేటెడ్ ఎస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్సే మీరు అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న మీ డిపార్ట్మెంట్ సంబంధించి సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మంత్రి గౌతమ్ గారు. నిజం అనేది ఇట్స్ ఆల్వేస్ వెరీ పవర్ఫుల్ టూల్. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు. సో ఐఎమ్ నాట్ హియర్ ఫర్ గ్లోరీ అంటే మా మీన్స్ ముఖ్యమంత్రి గారు కూడా హీఈస్ నాట్ హియర్ ఫర్ ఏదో గ్లోరీ చేయాలని, బట్ హీ వాంట్స్ టు లీవ్ ఎ లెగసీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటి ఏబీ ఫైబర్ నెట్లో నిజంగానే స్కామ్ జరిగిందా? అఫ్కోర్స్ ఇట్ ఇస్ నౌ అండర్ ఇన్వెస్టిగేషన్. తొందరలోనే నిజాలన్నీ కూడా బయటపడతాయి. వాళ్ళు వేసిన కేబుల్లో వీఆర్ సపోజ్ టు హ్యావ్ స్పెసిఫికేషన్, ఫైబర్ నెట్ స్పెసిఫికేషన్. ఐ జస్ట్ వాంట్ టు నో వన్ సింపుల్ పాయింట్. రేపు మేము ఆడిట్ చేసే దానికి వెళ్తే అంటే ప్రజల్ని ఏదో మాయం చేసేసి ఒబ్బో ఇదేదో చాలా హై టెక్నాలజీ అని చెప్పి ప్రైజ్ అంటే ఖర్చులు రేస్ చేసి కావాలని వాళ్ళు అంటే నాకు తెలిసి ఒక ప్రొక్యూర్మెంట్ జరుగుంటే, బాక్సులు ప్రొక్యూర్మెంట్ జరుగుంటే నాకు తెలిసి దాదాపు 2,000 కోట్లు వాళ్ళు ఇవ్వడబిన్న ఆ బాక్సులనే చేస్తుండే వాళ్ళని నా ఒపీనియన్. తెలుగుదేశం చెప్తుంది మమ్మల్ని కక్షచారింపు చర్యలుగానే భావిస్తున్నాము. అంటే ఇప్పుడు సిబిఐకి నేను ఇవ్వాలంటే ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ అయితే ఉండాలి కదా. 100% వీ హ్యావ్ దట్ ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది నేను చెప్తున్నాను. ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి చర్చ జరిపినట్టు. స్టీల్ ఫ్యాక్టరీ ఇట్స్ 18,000 crores ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇది 1 day 2 days కాదు, నెక్స్ట్ 100 years జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ అలైడ్ ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ డౌన్ స్ట్రీమ్ ఎంఎస్ఎంఈస్ కానీ అసలు నేను అనుకోవటం నాకు ఎక్కడ లేని అభివృద్ధి తొందరలోనే రాయలసీమ రాబోతుంది. స్థానికంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు అనేది ఒక విమర్శ. ఈరోజు ఆత్మకూరు ప్రజలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఒక శాసనసభ్యులుగా నేను ఇవ్వలేకపోతున్నాను, అది మాత్రం ఫ్యాక్ట్. దానివల్ల ఇబ్బంది కదా, నేనేం చేస్తున్నాను అనేది అంటే నేను ఖాళీగా కూర్చొని ఏమి అంటే సో దే కానీ ఈ గ్యాప్ ఉండకూడదని చెప్పి వి హావ్ క్రియేటెడ్ ఎంజీఆర్ హెల్ప్ లైన్ అని ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ క్రియేట్ చేశాం. సో దాంట్లో ఎవరైనా సరే ఫోన్ చేసి ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, కుళాయి కావచ్చు అంటే ట్యాప్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇది కావచ్చు, లేకపోతే మాకు కెనాల్ ప్రాజెక్ట్ ఏ సమస్య అయినా ఆఖరాకి రెవెన్యూ కూడా కావచ్చు. మాజీ ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నారు, మేము 5 సంవత్సరాల్లో చేసిన 130,000 కోట్ల అప్పుని ఇప్పుడు ప్రభుత్వం
ఈ 15 నెలల్లోనే 132,000 కోట్ల అప్పుకి వెళ్ళిపోయింది. మాటలు చెప్పాలంటే ఆయన అప్పు చేసి ఏం క్రియేట్ చేశారు, మేము అప్పు చేసి ఏం క్రియేట్ చేస్తున్నాం అనేది నాడు నేడు ప్రోగ్రామ్ లో తెలుసుకోవాలి. జన్మభూమి కమిటీస్ లో కదా మేము పెట్టింది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. 108 వ్యాన్స్ ఇప్పుడు పక్కన పెట్టేసిన వ్యాన్లు ఈరోజు హైటెక్, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యాన్స్ ఇన్ ద కంట్రీలో. ఈరోజు తమిళనాడు ఫాలోడ్ ఆర్ ఎగ్జాంపుల్. సో ఈజ్ ఆల్ హీస్ అసెట్ క్రియేషన్ చేసుకుంటున్నాడు ఆయన. దే ఆర్ సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్ డెవలప్మెంట్.